యనమల రామకృష్ణుడు గారు జనరల్ గా మనకు తెలిసి మంజల్లవాడు కాబట్టి ఆయన అంత ఎక్కువగా భజన డప్పు వాయించడం అది చేస్తాడని నేను అనుకోలే. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఉంటే చెప్తాడు, ఒకవేళ ఫ్యాక్ట్ వాళ్ళకి ఎంబ్రాస్మెంట్ అయితే చెప్పడం. నిన్న ఆయన మాట్లాడుతూ 43,000 కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల్ని జప్తు చేశారు అని డైరెక్ట్ గా మాట్లాడాడు. ఇది యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్ స్టేజ్ లో మనిషి మాట్లాడాల్సింది కాదు. ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు మాట్లాడారంటే సరదాగా అదో ఒక కామెడీ షో. యనమల రామకృష్ణుడు గారు కూడా 43,000 కోట్లు అంటే ఎలాగా? అసలు అక్కడ మొత్తం నాకు తెలిసి 1,300 ఆ 1,300లో 500 ఎంతో క్లియర్ అయిపోయిందిట. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా వివరాలు ఉంటే ప్రకటించాలి. పరస్పర నింద ఆరోపణల పర్వం స్టార్ట్ అయింది.